సో పోయిన వీడియోలు మీరు ఒక సోల్జర్గా ఊహించుకుంటే మీరు దేశం కోసం ఎలాంటి సేవలు చేయాలంటే మిమ్మల్ని కాపాడడానికి భారత ఆర్మీ అనేది ఎన్నెన్ని కష్టాలు పడదంటే ఎంత బడ్జెట్లు కేటాయించి ఎక్కడెక్కడి నుంచో సరుకులు తీసుకువచ్చి మిమ్మల్ని ఎప్పుడు ఫిట్గా ఉంచాలి ఎందుకంటే మీరు ఫిట్గా ఉంటేనే మీరు శత్రువుతో మీరు యుద్ధము అనేది చేయగలరు మీరు వీక్గా ఉండి ఆరోగ్యం బాగాలేదు అంటే ఖచ్చితంగా మీరు అక్కడ యుద్ధము చేయలేరు కాబట్టి ఏంటంటే మీరు ఫిట్గా ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలనే విషయాలు మాట్లాడుకున్నాం సో ఇప్పుడు ఏమైపోయింది మీరు గాల్వాన్ వ్యాలీలో మీకు పోస్టింగ్ ఇచ్చారు హరీందర్ సింగ్ గారు కాబట్టి మీరు అక్కడ ఉన్నారు మీకు భారతదేశంలో మామూలుగా ఎలా ఉంటుందంటే పద్నాలుగు వేల అడుగులు అన్నప్పుడు ఏంటంటే సూపర్ హై ఆల్టిట్యూడ్ అంటారు అంటే ఈ సూపర్ హై ఆల్టిట్యూడ్ ఏంటి అంటే ఈ గాల్వాన్ వ్యాలీ అనేది సూపర్ హై ఆల్టిట్యూడ్ అలాగే హాట్ స్ప్రింగ్స్ గోగ్రా పోస్ట్ ఇవన్నీ కూడా మీకు సూపర్ హై ఆల్టిట్యూడ్ ప్రదేశాలు అక్కడ మీరు పోస్టింగ్ లో ఉండాల్సి ఉంటుంది అక్కడ మీరు ఈ చలిని తట్టుకొని మీరు ఉండి అక్కడ మీరు శత్రువుతో పోరాటం చేయాల్సి ఉంటుంది సో అక్కడ ఉండడమే ఒక పెద్ద సమస్య అందులో ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు ఇంకా భీకరంగా ఉంటుంది పని పరిస్థితి కొంతమంది మిత్రులు అంటున్నారు మైనస్ యాభై అంటున్నారు అక్కడ మైనస్ ఇరవై కదా ఉంటుందని మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ స్పితి వ్యాలీ అని చెప్పేసి ఇది మీకు టిబెట్ బార్డర్లోకి వస్తుంది వస్తుంది స్పితి వ్యాలీ అనేది ఒక అద్భుతమైన ప్రదేశం ఇక్కడ ఒక్కొక్కసారి మైనస్ అరవై డిగ్రీలు ఉంటుందని చెప్పేసి మీరు గూగుల్లో చూడొచ్చు స్పితి వ్యాలీలో ద హైయెస్ట్ వింటర్ ఏంటని చూసినప్పుడు మీకు ఉంటుంది అలాగే మీకు చాదార్ ట్రిప్ అంటారు ఇది కూడా లడాక్లోనే లోనే మీకు చాదార్ ట్రిప్ అనేది ప్రపంచంలో అతి ప్రమాదకరమైన మీకు టూరిజం ఏంటంటే ఈ చాదార్ ట్రిప్ అంటే మీకు లేగులో ఎయిర్పోర్ట్లోకి దిగి మీరు ఏం చేస్తారు అంటే నేరుగా ఈ చాదార చాదారంటే ఒక చాప అని అర్థం అంటే ఒక నది మీకు ఫ్రీజ్ అయిపోతుంది ఆ ఫ్రీజ్ అయిపోయిన నది మీద మీరు నడిచి వెళ్ళాలి కింద నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది దాని మీద మీరు నడిచి అటు ఇటు వెళ్లాల్సి ఉంటుంది మీరు ఎక్కడ చూసినా కూడా ఈ వాటర్ ఫాల్స్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోయి మీకు అలాగే మీకు ఏంటంటే వేలాడుతూ ఉంటాయి వాటర్ ఫాల్స్ వేలాడడం అనేది ఒక అద్భుతమైన దృశ్యం మీరు ఇదంతా కూడా అక్కడ చూడొచ్చు ఇక్కడ మైనస్ ఫిఫ్టీ డిగ్రీస్ అనేది ఉంటుంది మీకు సెపరేట్గా మీకు కొన్ని ఎక్విప్మెంట్ వాళ్ళు ఇస్తారు కొన్ని దుస్తులు ఇస్తారు సో ఇప్పుడు ఆర్మీ ఏంటి పద్నాలుగు వేల అడుగుల పైన మీరు ఉన్నారు మీకు ఏమేమి ఇస్తారనేది చూద్దాం ఇక మొన్న జూన్ లో ఈ చైనా వాళ్ళకి మన సైన్యానికి గొడవలు జరిగి ఇరవై మంది మరణించారు చూసారా దీనిని ఏమంటామంటే డీప్ సాంగ్ ప్లెయిన్స్ అంటారు అంటే ఇది గాల్వాన్ వ్యాలీ కన్నా పైన ఉంటుంది అంటే పద్నాలుగు వేల అడుగుల కన్నా పైన దగ్గర దగ్గర పదిహేడు వేల అడుగులు మీరు ఊహించండి అంటే మీరు కైలాస మానస సరోవరం వెళ్ళారు అనుకోండి కైలాసం దగ్గరికి వెళుతున్నప్పుడు ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల అడుగుల దగ్గరికి వెళ్ళిపోతారు మీకు ఆక్సిజన్ అందదు మీకు చాలా అనీసి అంటే అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ అని అంటారు ఇది మీకు వచ్చేస్తుంది సో వీళ్ళు ఈ ంగ్ వ్యాలీ దగ్గర ఉండి ఈ చైనా వాళ్ళని ఎదిరించినప్పుడు ఆ గొడవల్లోనే మన వాళ్ళు ఇరవై మంది మరణించారు ఇక్కడ నేను చెప్పా కదా పదిహేడు వేల అడుగులు సో అక్కడ వెళ్ళినప్పుడు వింటర్ వచ్చింది అంటే మీకు ఎలాంటి బట్టలు ఇస్తారంటే మామూలు ఆర్మీ యూనిఫామ్ అనేది పని చేయదు అంటే ఇక్కడ మీకు స్పెషల్ క్లోతింగ్ అండ్ మౌంటనేరింగ్ ఎక్విప్మెంట్ అని అంటారు అంటే ఎస్సీఎంఈ అంటే స్పెషల్ క్లోతింగ్ మౌంటనేరింగ్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్లో ఏమేమి ఉంటుంది అంటే మీకు రోప్స్ ఇస్తారు స్పెషల్ హెల్మెట్స్ ఇస్తారు ఐస్ బూట్స్ ఇస్తారు అలాగే మీకు చాలా కాస్ట్లీ జాకెట్స్ ఇస్తారు మరి ఇదేలాంటి ఎక్విప్మెంట్ మీకు సియాచెన్లో కూడా ఇవ్వబడుతుంది మీరు గూగుల్ సర్చ్లో చూసారంటే సియాచ్ఎన్లో సోల్జర్స్ అని కొట్టి చూడండి అంత తెల్ల కలర్లో మీకు ఆ యూనిఫామ్లు ఉంటాయి వాళ్ళకి పెద్ద పెద్ద గ్లాసులు ఉంటాయి వాళ్ళ చేతిలో రోప్స్ ఉంటాయి అని ఉంటాయి సో ఇవంతా ఏంటంటే రెండు సెట్లు వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే ఒక సెట్ ఏదైనా మాల్ ఫంక్షన్ అయ్యింది అంటే వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు కాబట్టి సేఫ్ సైడ్ ఇంకో సెట్ కూడా వాళ్ళకి ఇస్తారు మీకు దీని ఖర్చు ఎంతో చెప్పమంటారా ఒక్కొక్క సెట్ మీకు రెండు లక్షల రూపాయలు అవుతుంది అంటే ఏంటి రెండు సెట్స్ ఇచ్చారంటే నాలుగు లక్షల రూపాయలు ఏది ఉట్టి మీరు వేసుకోవడానికి ఇవ్వబడే ఈ ఎక్విప్మెంట్ ఇంత ఖర్చు అవుతుంది అంటే చూసుకుంటే మనం ఎంత ఖర్చు పెట్టాలని సో ఇలాగా మీకు డీప్ సాంగ్ వ్యాలీలో ఉండే ఎవరైతే పోస్ట్ అంటే మీరు పోస్టింగ్లో ఉన్నారనుకోండి మీరు కూడా ఈ స్పెషల్ క్లోతింగ్ మౌంటనేరింగ్ ఎక్విప్మెంట్ వేసుకొనే ఉండాలి ఎందుకంటే మీకు ఆక్సిజన్ అందడం అనేది చాలా చాలా కష్టం ఆక్సిజన్ మాస్కులు వేసుకొని మీరు అక్కడ బతకాల్సి వస్తుంది ఇదంతా కూడా ఎంత కష్టమో ఒకసారి ఊహించండి మన సైనికులు కొన్ని ఏళ్ల తరబడి ఇదే పని చేస్తున్నారు ఒక్కొక్కరికి మీకు ఫ్రాస్ట్ బయటని అంటారు అంటే మీ బూట్స్ సరిగ్గా లేవనుకోండి చలి అంటే ఫ్రాస్ట్ అంటే మీకు తెలుసు కదా ఐసు గడ్డలు ఇది ఎప్పుడైతే మీ కాళ్ళకు ఉండే ఆ వేళ్లను అటాక్ చేస్తుందో ఇదంతా కూడా ఇక్కడ రక్త ప్రసరణ ఆగిపోయి నల్లగా అయిపోతుంది మీ కాళ్ళు తరువాత మీ కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి అంటే ముందు ఆ ని తీస్తారు తర్వాత ఏకంగా కాళ్ళను తీసిన పరిస్థితి కూడా ఉంటుంది అంటే ఫ్రాస్ట్ బయట అంటే ఏంటని మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ కొట్టండి అంటే ఇప్పుడు ఎవరైతే ఎవరెస్ట్ క్లైమ్ చేయడానికి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఇది పదహారు వేల అడుగుల్లో ఉంటుంది ఇక్కడికి వెళ్ళి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారో వీళ్ళు ఎంతో మందికి ఈ ఫ్రాస్ట్ బైట్ అనేది వస్తుంది ఇది కూడా మీరు చూడొచ్చు అలాగ మన సైనికుల్లో కూడా ఎంతోమందికి ఫ్రాస్ట్ బైట్ వచ్చి అలాగే మీ చేతులు కూడా మీకు ఏమవుతుంటే రక్త సరఫరా లేక కొంకర్లు పోయి తరువాత ఇవి పని చేయకుండా కూడా పోతాయి సో ఇంత కష్టమైన పరిస్థితుల్లో మనం ఈ అంతా కూడా చూడాలి మరి మనం ఇన్ని కష్టాలు అంటున్నాం కదా మరి చైనా వాళ్ళు చేయగలరా అంటే చైనా వాళ్ళకి ఈ విషయాల మీద ఎటువంటి అనుభవం లేదు థియరీ వాళ్ళు చదువుంటారు అందులో ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళకి వివరించి ఉండొచ్చు కానీ మీకు స్వీయ అనుభవం అని ఒకటి అంటాం కదా ఎవరు ఎన్ని థియరీలన్నా చదవచ్చు ఏమైనా చెప్పవచ్చు కానీ అక్కడ ప్రాక్టికల్గా ఉన్నప్పుడు మీకు ఈ స్వీయ అనుభవం ఉన్నప్పుడు పరిస్థితులు వేరేలా ఉంటాయి ఎందుకంటే మీరే ఆ చలిని భరించాలి మీరు ఎంత ఆహారమైనా తీసుకోవచ్చు కానీ అలాంటి ఒక హార్ష్ కండిషన్స్లో మీరు బతకడం అంటే బతికి బట్ట కట్టడం అనేది చాలా చాలా కష్టం మరి అక్కడ ఉండి దేశం కోసం పోరాటం చేయాలంటే మీరు ఎంత గొప్పవాళ్ళు ఒక సైనికుడుగా మీరు ఈ దేశం కోసం ఎన్ని ఎన్ని రిస్కులు తీసుకున్నారు మీ కుటుంబం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది మా ఆయన ఏమైపోయాడో ఎక్కడో ఉన్నాడు పాపం అయ్యో మా నాన్న ఇంకా ఫ్యామిలీ ఉంటుంది కానీ మీరు దేశం కోసం 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 దేశ దేశ రక్షణ ప్రజల ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు సో ఎక్కడైనా ఒక కనిపించినప్పుడు మనము అతని చేతులతో దండం పెట్టాలి వాళ్ళని ఎంతగానో గౌరవించాలి వాళ్ళకి ఎంత మర్యాదలు చూపించినా కూడా ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే వాళ్ళ జీవితాంతము అంటే ఎప్పుడో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు ఏ నిమిషంలో వాళ్ళ ప్రాణాలు పోతాయో తెలియదు ఒక్క బుల్లెట్ గిలితే చనిపోయే వాళ్ళు ఉంటారు మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మన కోసం ఇలాంటి త్యాగాలు చేస్తున్నారంటే వాళ్ళకి మనం చేతులెత్తి దండం పెట్టాలి వాళ్ళను మనం ఎంతగానో గౌరవించాలి ఇది మన ప్రాథమిక బాధ్యత సో ఇది మనం గుర్తు పెట్టుకోవాలి సో మీరు ఒక సోల్జర్గా ఉంటే మాత్రం మీరు ఇన్ని త్యాగాలకు కూడా సిద్ధపడిపోయి ఉండాలి సో అలా చూసామంటే ఇప్పుడు మీరు పనిచేస్తున్న ఈ ఫోర్టీన్ కాప్స్ అనే డివిజన్ లో దగ్గర దగ్గర ఇప్పుడు డెబ్బై వేల మంది ఉన్నారు వింటర్ వచ్చేటప్పటికి ఇంకొక ముప్పై వేల మంది అంటే దాన్ని తట్టుకొని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అక్కడ ఉండాలని చెప్పేసి మన ఆర్మీ అనేది అక్కడ కోరుకుంటుంది కాబట్టి వీళ్ళకి కూడా మనం ఏర్పాటు చేయాలి అంటే ఏర్పాట్లు చేయాలంటే ఏంటి శ్రీనగర్ నుంచి లేగుకు మీరు ఎంత త్వరగా అయితే ఎందుకంటే ఆల్రెడీ జూలై అయిపోబోతుంది ఇంకొక ఆగస్టే మీకు టైం ఉంటుంది ఆగస్టులో కూడా మీకు మంచు కురవడం అనేది లడాఖ్లో స్టార్ట్ అయిపోతుంది అని అందరికీ తెలుసు కాబట్టి ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా మీరు మీ ట్రక్కులు నడుపుకుంటూ సరుకుల్ని ఎన్ని ట్రిప్పులు కుదిరితే అన్ని ట్రిప్పులు వేసి మీరు ఈ గాల్వాన్ వ్యాలీ దగ్గర డీప్ సాంగ్ వ్యాలీ దగ్గర ఇంకా మీకు చెప్పాలంటే మీకు దౌలత్ బేగ్ రోడ్డు దాకా కూడా మన అంటే మన పోస్ట్ ఫార్వర్డ్ అయిపోయి ఉన్నాయి అక్కడ కూడా మన సైనికులు ఉంటారు కాబట్టి వాళ్ళ దాకా కూడా ఈ సరుకుల్ని మనం అందజేయాలి ఇది ఇప్పుడున్న పరిస్థితి భారత ఆర్మీ చేయాల్సిన మొట్టమొదటి పని ఇదే సో ఈ పనిలోనే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు మీరు ఫోటోలు టీవీలో చూసారు ట్రక్కులు వెళుతూనే ఉంటాయి ఏంటి ట్రక్కులు ఉంటే ఈ సరుకుల్ని మోసుకొని వీళ్ళు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఈ గాల్వాన్ వ్యాలీ దగ్గరికి తీసుకువెళ్ళి చేరుస్తున్నారు దేశాన్ని రక్షించడానికి ఇన్ని కష్టాలు మీరు పడాలి పడితేనే ఒక దేశం అనేది సురక్షితంగా ఉంటుంది అది భారత దేశం లాంటి ఒక దేశాన్ని తీసుకున్నప్పుడు ఇంత పాపులేషన్ ఇన్ని బార్డర్స్ అది ఒక ప్రమాదకరమైన శత్రువు సో ఇంతమందిని పెట్టుకున్నప్పుడు మనము ఇంకా ఇంకా కూడా అప్రమత్తంగా ఉండాలి కాబట్టి మన సైనికులు ఇంకా కూడా మన కోసం మన రక్షణ కోసం కష్టపడుతూనే ఉంటారు సో వాళ్ళని ఎంతలా గౌరవించాలో అంతలా మనం గౌరవించాలి సో ఇక మీదట మీరు ఎక్కడైనా ఒక సోల్జర్ని చూసారంటే మాత్రము వాళ్ళని గౌరవించండి వాళ్ళకి ధన్యవాదాలు తెలపండి వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టండి అది మన కర్తవ్యం జై హింద్